हेलो नमस्ते, वेलकम टू यंग शेफ। सो ई रोज़ मन यंग शेफ की ओक यम्मी यम्मी रेसिपी मन परिचयम चेयडानिकि वच्चेस्तुन्नाडु नवीन। सो लेट्स वेलकम नवीन। हाय हाय, हेलो, नमस्ते नमस्ते, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇంత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారు, మామూలుగా బాగున్నావు అని ఎట్లా చెప్తారు? మీకన్నా అందంగా ఏమిది? అంత లేదు, మీ బ్యూటీ సీక్రెట్ ఏంటో మాకు ఈ రోజు చెప్పాలి. లేదండి, నార్మల్ గానే ఉంటాం. నార్మల్ గానే ఉంటారా? అంటే టేస్టీ టేస్టీ రెసిపీస్ అన్ని చేసుకుని అంత బ్యూటిఫుల్ గా రెడీ అవుతారు అన్నమాట. సో ఈ రోజు మేము బ్యూటిఫుల్ గా కనిపించాలంటే మాకు ఏ రెసిపీ చెప్తున్నారు? క్యారమెల్ మఫిన్స్. మరి క్యారమెల్ మఫిన్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? క్యారమెల్ మఫిన్స్ కి కావాల్సిన పదార్థాలు మైదా పిండి, క్యారమెల్, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, పంచదార, పచ్చిగుడ్లు, వెనీలా ఎసెన్స్, వెన్న. క్యారమెల్ మఫిన్స్ కి కావాల్సిన పదార్థాలు చూస్తాం కదా, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక మనం బౌల్ తీసుకుందాం. మిక్సింగ్ బౌల్ కావాలా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కావాల్సింది ఏంటంటే బటర్ అండ్ షుగర్ అన్నమాట, రెండింటిని కలుపుకుందాం. సో వెన్న ఇంకా పంచదార రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. సో నెక్స్ట్ అలాగే మనం పంచదార కలుపుకుందాం అన్నమాట. ఓకే, ఎలైనా మఫిన్స్ తీయగా ఉంటాయి కాబట్టి. సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే కలుపుకుందాం, బాగా కలుపుకుందాం. yes, ఎనర్జీ. యా, బ్యూటీ మీదే కాదు కాన్సంట్రేషన్ ఈ రోజు కలపడంలో కూడా. స్వీట్ మీద కూడా పెట్టండి కొంచెం కాన్సంట్రేషన్. నా మీద ఎందుకులే, ముందు దాని మీద పెడదాం. ఇది బాగానే ఉంటుంది, ఎలాగో నేను చేసిన వాటి బాగానే ఉంటుంది. మీరు చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ అద్భుతంగా ఉంటుంది. అలాగనే స్మార్ట్ ఉంటుంది అనమాట, కొంచెం స్వీట్ కూడా ఉంటుంది. ఓకే, సో నవీన్ గారు ఏం చేస్తుంటారు? సో నేను క్యాజువల్ వచ్చి స్టడీ అండి. ఓకే, ఏం చదువుకుంటున్నారు? డిగ్రీ అండి. డిగ్రీ, ఓ నైస్. దీన్ని బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం గుడ్లు వేసుకోవాలి అన్నమాట. ఓకే, సో పగలగొట్టేసి తీసుకొచ్చారా? పగలగొట్టేసి, యా, ఓకే ఫైన్. పగలగొట్టదామా? నా మీద పగలగొట్టకండి, దాంట్లో పగలగొట్టండి. ఓకే, డెఫినెట్లీ. హోలీ అప్పుడు మాత్రం బాగా వాడతారే ఇట్లాంటివి. అదే, కంగ్రాచులేషన్స్, ఈసారి నీట్గా ట్రై చేద్దాం. ఓకే, డెఫినెట్లీ. సమ్ టైమ్స్ సమ్ మిస్టేక్ అవుతూనే అన్నమాట. అవుతూ ఉంటాయి, యూత్ అనగా మిస్టేక్స్ చేస్తూనే ఉంటారు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నమాట. అదే, దిస్ ఇస్ రైట్. సెకండ్ టైం కొంచెం బెటర్ వచ్చింది, థర్డ్ ఇట్లా పర్ఫెక్ట్ వస్తుందా? గో, పర్ఫెక్ట్. yes, అమ్మయ్య. సో ఇప్పుడు గుడ్లేసుకున్నా కదా, కొంచెం మిక్స్ చేసుకుందాం అన్నమాట. బాగా 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 బలం పెట్టండి, కొంచెం ఆగండి, మళ్ళీ పైకి వేస్తే కష్టం అని ఇట్లా మెల్లగా అన్నమాట. ఇలా ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తే తొందర తొందరగా అయిపోతుంది కదా. ఓకే, సో అప్పుడు మనం తొందరగా టేస్ట్ చేయొచ్చని. ఇంకా ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? కుకింగ్ ఖాళీ టైంలో అప్పుడప్పుడు రూమ్లో గడేసుకొని పాట పాడుతారు అన్నమాట. ఓహో, ఎవ్వరికి వినిపించకూడదా? వింటే మరి బాధపడతారు కదా బయట వాళ్ళు. ఎందుకు? అంత బాగుండదు అన్నమాట. పర్లేదు, ఒకసారి పాట చూడండి, మేము వింటాం. ఓకే, డెఫినెట్లీ పాడతాం మీకోసము. సో నెక్స్ట్ వచ్చేసి మనం మైదా పిండి అండ్ బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ ఓకే కలుపుకుందాం అన్నమాట. సో కావాల్సింది మనకి ఏంటంటే దీనికి జల్లెడ పట్టుకోవాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓహో, ఈ రెండిట్లో ఇందులో వేసేసి జల్లెడ పట్టేస్తే అయిపోయింది అన్నమాట. ఓకే, ఇప్పుడు సో నెక్స్ట్ మైదా పిండి, పంట సోడా, యా, రెండు జల్లెడ పట్టి దాంట్లో వేసుకోవాలి. ఇంత కష్టపడతారా ఇంట్లో? యా, పంట సోడా, బేకింగ్ పౌడర్ దీన్ని జల్లెడ పడుతుంది అన్నమాట. ఇట్లా ఇట్లా అయితే అవుతుంటాం ఆటోమేటిక్. ఇది ఏదో బాగుందబ్బా మెషిన్, కష్టపడి ఇలా 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 పాత కాలం లాగా కాకుండా ఇట్లా స్టైల్ గా అన్నమాట, స్టైల్ ఉంటది, ఫాస్ట్ ఉంటది అన్నమాట. అబ్బా, సో ఇట్లాంటి మనం కూడా కొనుక్కోవాలి. కలుపుదాం అన్నమాట మొత్తం, మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి, ఎప్పుడు మిక్స్ చేస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు మీరు పాట పాడుతా అన్నారు, నేను మర్చిపోలేదు. సో మీరు ఇంత అందంగా ఉన్నారు కాబట్టి మీకు చిన్న పాట అన్నమాట. నాకెందుకులేండి, అందరికి బ్యూటిఫుల్ లేడీస్ ఇన్ ద తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కోసం మా నవీన్ గారు ఐటీ టెక్స్ట్ల కోసం, స్పెషల్లీ నీ కోసం అందులో, కానీ వాళ్ళ కోసం కూడా అన్నమాట. అలా ఓకే, నీ కళ్ళని పట్టుకు వదల నన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు, నీ కళ్ళకి కావలి కాస్త ఏ కటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందేనే సెగలు, నా ఊపిరిగాలికి ఉయ్యలలుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టేసేలా నిట్టుటమంటే నిష్ఠురపు విలవిలలు.
సామజవర గమన నిను చూసి ఆగగలన మనసు మీద వయసుకున్న అదుపు చెప్పదగున సామజవర గమన నిను చూసి ఆగగలన మనసు మీద వయసుకున్న అదుపు చెప్పదగున ఇదేనమాట సో అప్పటివరకు ఇది కూడా కల్పిస్తున్నా అయిపోయింది ఇది కూడా పార్ట్ టైం డిగ్రీ తో పాటు పాటలు కూడా నేర్చుకుంటున్నారా అంటే మీరు ఇలా తలుపులు మూసుకొని పాడాల్సిన అవసరం లేదు మైక్ తీసుకొని గట్టిగా పాడండి లేదండి బాబు ఒక సైడ్లే పాడితే వీధిలో ఉన్న కుక్కలకి మా ఇంటి ముందు వాల్పినేంది ఏ లేదండి ఓకే కూడా నేను చెప్తున్నాను తలుపులు తెరిచి పాడండి కుక్కలు కావు కదా అమ్మాయిలు వస్తారు ఓకే థాంక్యూ సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే కోకో పౌడర్ వేసుకుందాం ఓకే క్యారమెల్ కాబట్టి కొంచెం చాక్లెట్ కూడా ఉంటే బాగుంటుంది కాబట్టి కోకో పౌడర్ దీని కూడా మనం కలుపుకుందాం అన్నమాట ఓకే సో మిక్సింగ్ పనులు చాలా ఉన్నాయి దీంట్లో కష్టపడాలి కొంచెం సేపు లేదండి అప్పుడప్పుడు ఎక్సర్సైజ్ లాంటిది అన్నమాట ఇది చేతికి ఎక్సర్సైజ్ లాంటిది జిమ్ కి వెళ్ళకుండా లాక్ డౌన్ లోనే ఇంట్లో ఉండి హ్యాండ్ మజిల్స్ కి ఎక్సర్సైజ్ కావాలంటే ఇవండి ఇట్లాంటి మఫిన్స్ చాక్లెట్స్ అన్ని చేస్తుంటాను అన్నమాట yes superb యా సో మీరు కూడా ఇంట్లో ఉండి జిమ్కి వెళ్ళకుండా ఇలాంటి ఎక్సర్సైజులు బాగా చేశారు తినేలా ఉంటుంది కానీ తినేది అన్నమాట చాలు సో చూసారా అనిపిస్తుంది మనకు దాన్ని కూడా బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేయాలి అన్నమాట చాలా మిక్స్ చేయాలి చెప్పిన ఎక్సర్సైజ్ అన్నమాట నిన్న ఒక మిక్సీ కొనుకోవడం బెటర్ ఏమో కదా మిక్సీలో వేస్తే ఇది మిక్స్ పట్టదు అన్నమాట సో అతుక్కుంటది అతుక్కుంటది మిక్సీకి సో దానికన్నా చేత్తోనే బెటర్ ఉబ్బుతది సో 5 కప్స్ లో 4 స్పూన్స్ వేసుకొని తర్వాత ఏం చేయాలో నవీన్ గారు చెప్తారు ఓకే దీన్ని మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇట్లా పెట్టిన తర్వాత కొంచెం కొంచెం పెడుతున్నాం ఎందుకంటే మనం ఓవెన్ లో పెట్టాలి దీన్ని సో అప్పుడే ఇది రెడీ అవుతుంది అప్పుడు నువ్వు తినేసేయచ్చు ఓకే తక్కువ తక్కువ పెట్టుకోవాలి ఓవెన్ లో పెడితే ఉబ్బుతుంది కాబట్టి ఉబ్బుతుంది ఓకే సో 4 స్పూన్స్ అయిపోయినాయి సో ఇలా కప్ కేక్స్ లో అంతా 4 స్పూన్స్ వేసుకోవాలి రెడీ అయిపోయింది దీన్ని మనం ఓవెన్ లో పెట్టుకుందాం 175 డిగ్రీస్ ఓకే ఓకే ఎంత పెట్టుకోవాలి 15 మినిట్స్ ఓకే సో మన మఫిన్స్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి సో వీటిని ఓవెన్ లో 175 డిగ్రీస్ బేక్ చేసుకుంటూ 15 మినిట్స్ ఉంచుకోవాలి సో yes నేను ఓవెన్ లో పెట్టేసి వస్తాను విల్ వెయిట్ ఫర్ 15 మినిట్స్ సో yes 15 మినిట్స్ అయిపోయింది నేను వెళ్ళి కప్ కేక్స్ తీసుకొచ్చేస్తాను కొంచెం జాగ్రత్తగా వేడిగా ఉంది కొంచెం పని ఉంది మీద ఓకే ఇంకా పని ఉందా 5% ఇప్పుడు ఏమంటే క్రీమ్ వేసుకుందాం దీని మీద డెకరేషన్ టైం yes అలా అలా yes సో ఇలాగా కొంచెం మీకు నచ్చినట్టు అన్నమాట డెకరేషన్ నీట్ గా కప్ కేక్స్ చుట్టూ క్రీమ్ వేసేసుకోవాలి తర్వాత మన కప్ కేక్స్ రెడీ అయిపోతాయా యా yes సో మనం మంచిగా క్రీమ్ డెకరేట్ చేసేసుకుందాం కష్టపడి దాన్ని పాడు చేయాలనుకోవట్లేదు దాన్ని మాత్రం టేస్ట్ చేసేద్దాం రెడీ అయిపోయినాయా సో yes క్యారమెల్ మఫిన్స్ రెడీ అయిపోయినాయి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేద్దాం క్యారమెల్ మఫిన్స్ కి కావాల్సిన పదార్థాలు మైదా పిండి క్యారమెల్ కోకో పౌడర్ బేకింగ్ పౌడర్ పంచదార పచ్చిగుడ్లు వెనీలా ఎసెన్స్ వెన్న క్యారమెల్ మఫిన్స్ తయారు చేసుకునే విధానం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో వెన్న పంచదార పచ్చిగుడ్లు వేసి కలుపుకోవాలి ఆ తర్వాత మైదా పిండి బేకింగ్ పౌడర్ని జల్లెడ పట్టుకోవాలి తర్వాత కోకో పౌడర్ క్యారమెల్ చివరిగా వెనిలా ఎసెన్స్ వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి అలా తయారు చేసుకున్న క్రీమ్ని కప్స్లో వేసుకుని మైక్రో ఓవెన్లో 175 డిగ్రీస్లో 15 నిమిషాలు ఉంచాలి అంతే మన టేస్టీ టేస్టీ క్యారమెల్ మఫిన్స్ రెడీ సో క్యారమెల్ మఫిన్స్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా టేస్ట్ చేద్దామా సో yes నాకు ఒక కప్ కేక్ మీకు ఒక కప్ కేక్ ఆహా మంచి క్రీమీ క్రీమీగా ఆహ్
కష్టపడి ఆ బేకరీ లో అంతంత కాస్ట్ పెట్టే బదు సింపుల్ గా చిన్న చిన్న ఇంగ్రీడియెంట్స్ తో ఇంట్లో చేసుకోవచ్చు అప్పుడు నుంచి నాకు ఒక కవిత ఇట్లా తొంగు ఇట్లా పొంగొస్తుందన్నమాట కవిత ఆహా చెప్పండి సో చెప్పాలనుకుంటున్నా నేను ఇట్లా చూసి నేను చెప్పలేకపోతున్నా అని చెప్పేస్తా సరే నేను ఇట్లా దాక్కుంటా లేదు లేదు నేను చూస్తే చెప్పగలుగుతా అబ్బో ఓకే ఆకాశంలో నక్షత్రాలు కూడా ఆరిపోతాయేమో నీ మెరిసే కళ్ళను చూసి చిన్నమమ్మ కూడా అలుగుతుందేమో నీ అందమైన అందాన్ని చూసి నిలవంక లాంటి నిన్న నవ్వును చూసి నేను మరలేను సదా అందుకే నేను నీకు అయ్యాను ఫిదా బాబా బాబా బా మీ కవితకి నేను అయ్యాను ఫిదా థాంక్యూ సో మచ్ ఇంత అద్భుతమైన కవిత బట్టి బట్టి కష్టపడి నా కోసం రాసి చెప్పినందుకు రాసినందు కాదు ఇప్పుడే వచ్చానమాట నేను చూడగానే ఆ కవిత చెప్పాలనిపించింది చెప్పేశా బాబా 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 వాట్ ఎ క్రియేటివిటీ వాట్ ఎ క్రియేటివిటీ సూపర్బ్ థాంక్యూ మరో యంగ్స్టర్ తో మీ ముందు ఉంటా అంటే టేక్ కేర్ కీప్ స్మైలింగ్ బై బై.